స్టేషన్ మీకు ఫస్ట్ లెవెల్ లో కనిపించేది కార్పల్ అంటారు. అక్కడ కార్పల్ దగ్గర ఇప్పుడు మీరు బడిపిల్లనే చూడండి, ప్రొజెక్షన్స్ ఆర్ దేర్, దేర్ కాల్డ్ ద కార్పల్స్. వెన్నెముకుంటుంది, దానికి రెక్కలు ఉంటాయి, సేమ్ షేప్, స్పైన్ విల్ బి ఇన్ ద మిడిల్, టు దట్ వింగ్స్ విల్ బి అటాచ్. దట్స్ హౌ యు గెట్ 20 మీటర్ విడ్త్. ఫస్ట్ స్టేజ్ లో మీకు కాన్కోర్స్ వస్తుంది. కాన్కోర్స్ లెవెల్ లో పీపుల్ ఎంటర్, ఫస్ట్ రోడ్ నుంచి కాన్కోర్స్ లెవెల్కి వస్తారు. కాన్కోర్స్ లో టికెట్స్ తీసుకుని పెయిడ్ ఏరియాకి వెళ్తారు. పెయిడ్ ఏరియా నుంచి నెక్స్ట్ స్టేజ్ మళ్ళీ పైన మీకు కనిపించేది, ఆ పైన చూడండి, ఇంకొంచెం దానికి ఇంకొక 1 మీటర్ పైన మీకు ప్లాట్ఫామ్ లెవెల్ వస్తుంది అనమాట. నార్మల్లీ ఆన్ అన్ యావరేజ్ మీకు ఈ కార్పల్ లెవెల్ అరౌండ్ 8 మీటర్స్ ఆ హైట్ లో వస్తాయి. అది పైకి 12 మీటర్స్ హైట్ లో మీకు ప్లాట్ఫామ్ వస్తుంది. ఫౌండేషన్ కోసం చేసేది అనమాట, పైల్స్ తవ్వాల్సి వస్తుంది. ఇక్కడ ఒరిజినల్ గా మేము మీరు అక్కడ చూసినట్టుగానే ఓపెన్ ఫౌండేషన్ చేద్దాం అనుకున్నాము. అయితే ఏం జరిగిందంటే ఇక్కడ ఓపెన్ ఫౌండేషన్ చేయలేకపోయాం. మీకు తెలుసు రైట్ సైడ్ ఏమో మళ్ళా మీకు చాలా నేరో ఉంది, సో ఇనఫ్ ప్లేస్ లేదు కాబట్టి ఓపెన్ ఫౌండేషన్ కన్వర్ట్ అయ్యేట్టు పైల్ ఫౌండేషన్. ఇది పైల్స్ వేస్తాయి అనమాట. పైల్స్ వేసి మీరు అది చూస్తారు, ఇప్పుడు చేసిన కూడా పైల్ ఫౌండేషన్ వచ్చేసింది అనమాట. పైల్ ఫౌండేషన్, వీటిని పైల్ ఫౌండేషన్స్ అంటారు. మీకు చెప్పినట్టుగా ఒరిజినల్ గా మేము ఓపెన్ ఫౌండేషన్ లో డిజైన్ చేయడం జరిగింది. అయితే ఓపెన్ ఫౌండేషన్ లో ఇవన్నీ కేబుల్స్ అవన్నీ ఎట్ రావడం వల్ల ఓపెన్ ఫౌండేషన్ కుదరలేదు, దాన్ని పైల్ ఫౌండేషన్ కన్వర్ట్ చేయాల్సి వచ్చింది. మీరు చూసారు కదా, ఇది 6 పైల్స్ అనమాట. ఆ రిగ్ పైల్స్ రిగ్ అది పైల్స్ చేసుకుంటా అంటే గ్రౌండ్ లోకి 12 మీటర్స్ వరకు కూడా లోపలికి అది రిగ్ లోకి తీసుకెళ్లి అక్కడ కాంక్రీట్ అక్కడ తీసుకొచ్చి దాని మీద దీని మీద సపోర్ట్ కూర్చుంటుంది అనమాట. స్టెప్ బై స్టెప్ ఈచ్ వన్ అది తార్నాక అదే ఫ్లైఓవర్ నుంచి స్లోగా రావడానికి ఫ్లైఓవర్ స్టార్ట్ చేయడం కోసం ఇటువైపు వేసుకోవాలి వచ్చింది. రెండు కూడా ఈక్వల్ గా అవుతాయి అనమాట. ఓకే, అది కాకుండా ఇవి క్యాంటిలివర్, ఎందుకంటే అంతవరకు వచ్చిన తర్వాత రోడ్ మధ్య నుంచి వస్తుంది. రోడ్ మధ్య నుంచి వచ్చింది, ఫ్రమ్ సెంటర్ ఆఫ్ ద రోడ్ ఇట్ హ్యాస్ టు కమ్ టు దిస్ సైడ్. ఓకే, లెఫ్ట్ సైడ్ కి రావాలి. లెఫ్ట్ సైడ్ కి రావడం కోసం ఇనీషియల్లీ దెల్ బి వాట్ ఈస్ కాల్డ్ ఎ పోర్టల్, పందిరి లాంటిది పోర్టల్ వేస్తారనమాట. సెంటర్లో ఒక పిల్లర్ ఉంటుంది, ఇటువైపున రోడ్డు అటు పక్కన ఒక పిల్లర్ ఉంటుంది. 2.75 మీటర్స్ వరకు తీసుకుంటాం అనమాట. అంటే ఆ పైన వచ్చే వాయిడక్ట్ దీని పైన ఉంటుంది. ప్రొవోక్ చేయడం చాలా ఈజీ, దానికి ఇంజనీరింగ్ సొల్యూషన్ ఇవ్వాలంటే ఎంతో కష్టం. అందరూ కూడా ప్రజలందరూ బాధపడుతున్నారు ఈ రోజుని, ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయి అనమాట. అదర్వైజ్ ఇప్పుడు జస్ట్ ఇంక్రీజ్ స్లైట్లీ ఎక్స్టెండ్ ద కంపౌండ్ వాల్, వీ కుడ్ హావ్ డన్ ఇట్ వెరీ ఈజీలీ. ఓకే, ఒకటి పెద్దది 3 మీటర్స్ విడ్త్ ఉంటుంది అనమాట. ఆ పైన మీరు చూసేదైతే పారాపెట్ అనమాట. ఆ పారాపెట్ కూడా అది అది ముందే చేసి ప్రీకాస్ట్ చేసి దాన్ని ఇక్కడ స్టిచ్ చేయడం జరుగుతుంది అనమాట. స్టిచ్చింగ్ అంటే మామూలుగా కుట్టినట్టుగానే పైన కాంక్రీట్ అక్కడ కాంక్రీటింగ్ చేయడం జరుగుతుంది అనమాట. రెండు ఆటోమేటిక్ ఇక్కడ మా ఇంజనీరింగ్ దిగ్గజాలు ఎల్ఎన్టి నుండి మిస్టర్ చౌదరి, టీవీఎస్కే చౌదరి, సురేష్ ఈస్ డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఈస్ ఆల్వేస్ విత్ మీ వెనవర్ ఐ గో ఫర్ ఇన్స్పెక్షన్ ఇస్ దేర్ విత్ మీ. మిస్టర్ శేషారెడ్డి, శేషారెడ్డి ఈస్ ఎ వెటరన్ ఫ్రమ్ ఎల్ఎన్టి, ఈయన హెడ్ కన్స్ట్రక్షన్ కార్పల్ ని. ఓకే, ఇది ఫ్యూచర్ లో ఈ కాన్కోర్స్ ని ఇది అకామిడేట్ చేస్తుంది అనమాట. కాంక్రీట్ జరగడానికి కోసం అరేంజ్మెంట్ చేస్తున్నారు. 9 అటెంప్టెడ్, ఓకే 9 అటెంప్ట్ చేసాము, 7 అయిపోయినాయి కాంక్రీటింగ్ అయింది. తర్వాత వాట్ ఈస్ కాల్డ్ స్పైన్ అండ్ వింగ్స్. ఓకే, మధ్యలో పక్షికి ఏ విధంగా స్పైన్ ఉంటుంది, స్పైన్ అండ్ వింగ్స్ అనమాట. స్పైన్ మధ్యలో వస్తుంది ఇక్కడ కార్పల్ లెవెల్ లో, దానికి రెండు వైపులు కూడా వింగ్స్ ఉంటాయి. దట్స్ హౌ యూ గెట్ 20 మీటర్స్. ఓకే, 10 మీటర్స్ కంప్లీట్లీ క్యాంటిలివర్ స్ట్రక్చర్, ఇట్స్ అ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద వరల్డ్ యాక్చువల్లీ. వెరీ రేర్. రోడ్డుకి ఇటువైపు ఒక పిల్లర్ ఉంటుంది, రోడ్డు మధ్యలో ఒక పిల్లర్ ఉంటుంది, రోడ్డు అటువైపు ఒకటి ఉంటుంది. దే ఆర్ కాల్డ్ టోటల్ స్ట్రక్చర్స్. ఇన్స్టెడ్ ఆఫ్ టోటల్ స్ట్రక్చర్స్ ఎలాంటి ఇంజనీర్స్ హావ్ కమ్అప్ విత్ యునిక్ డిజైన్. దిస్ ఇస్ కంప్లీట్లీ క్యాంటిలివర్ స్ట్రక్చర్. క్రేన్స్ ఉంటాయి మధ్యలో, మళ్ళీ అబౌట్ 1.5 మీటర్స్ గ్యాప్ ఉంటుంది. ఓకే, సైడ్స్ గ్యాప్ ఉంటుంది, సైడ్స్ గ్యాప్ ఉంటుంది అనమాట. ప్లాట్ఫామ్ 6 మీటర్స్ ఎత్తు ఉంటుంది, 20 మీటర్స్ బీమ్ వేస్తున్నారు అదనమాట. బీమ్ వేసి ఆల్రెడీ కాంక్రీటింగ్ అయిపోయింది. 10 బీమ్స్ ఉంటాయి ఫుల్ కాస్టింగ్ యార్డ్ లో, ఆల్రెడీ హ్యూజ్ వన్స్ అనమాట అవి. ఓకే, మధ్యలో ఉన్నదాన్ని స్పైన్ అంటారు, దానికి అటాచ్ చేస్తూ 2 వింగ్స్ ఉంటాయి. దట్స్ హౌ యూ గెట్ 20 మీటర్స్. ఓకే, దట్ యాక్టివిటీ విల్ స్టార్ట్ సూన్. ఫస్ట్ దిస్ పోర్షన్ ఈస్ గెటింగ్ ఓవర్. దీనిపైన ఓకే మళ్ళీ అగైన్ దెర్ బి సి టైప్ బీమ్స్ ఉంటాయి, కొన్ని ఏమో స్ట్రేట్ బీమ్స్ ఉంటాయి. దిస్ ఇస్ ద ప్లాట్ఫామ్ లెవెల్. ఈ ఫస్ట్ని ఈ కార్పల్ లెవెల్లో అంటే ఇలా 2 లెవెల్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఈ బీమ్ కాస్టింగ్ చూశారు, ఈ బీమ్ కాస్టింగ్ అయిన తర్వాత
ఆ థీమ్ థీమ్ను ఆధారంగా చేసుకుని ముందు ఇది స్పైన్ అన్నమాట. అంటే పక్షికి ఏ విధంగా ఒక స్పైన్ వెన్నెముక ఉంటుంది, దానికి వింగ్స్ ఉంటాయి, రెక్కలు ఉంటాయి, ఆ కాన్సెప్ట్ని ఆధారంగా చేసుకుని ఇక్కడ యునిక్ లెవెల్లో హైదరాబాద్లో ఈ విధంగా యునిక్ ప్రపంచంలో ప్రప్రథమంగా ఈ టైప్ ఆఫ్ డిజైన్ చేయడం జరుగుతుంది. నార్మల్గా మీకు ఎనీ స్టేషన్ ఇఫ్ యూ సీ ఢిల్లీలో కానీ బెంగళూరులో కానీ లేకపోతే చెన్నైలో కానీ చూస్తే మధ్యలో ఒక పిల్లర్ ఉంటుంది, ఒక స్తంభం ఉంటుంది. దిస్ సైడ్ ఆఫ్ ద రోడ్ ఒక స్తంభం ఉంటుంది, దిస్ సైడ్ ఆఫ్ ద రోడ్ అనదర్ స్తంభం ఉంటుంది. మీకు 135 meters లెంగ్త్ ఉంటుంది, 20 meters విడ్త్ ఉంటుంది అనమాట, దగ్గర 66 అడుగుల ఓకే వెడల్పు ఉంటుంది. ఓకే ఇది చేయడం జరుగుతుంది. ఇక్కడ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చూస్తే మీకు ముందు చూడండి, ఇప్పుడు ఈ బీమ్ అయిన తర్వాత ఫస్ట్ని ఇది పెయింట్ చేస్తారు. ఇప్పుడు మీరు ఏ విధంగా తీసుకుంటారో బయోడక్ట్ చూసుకుంటారు, బయోడక్ట్ ఎలాగైతే స్టాండ్స్తో చేస్తారో అదేవిధంగా ఇక్కడ కూడా సేమ్ థింగ్ ఉంటుంది అనమాట. స్టాండ్స్ ఉంటాయి, స్టాండ్స్ ఉంటే మొత్తం కంప్లీట్లీ అది సపోర్ట్ జరుగుతుంది. అలా చేయడం ఇలా చేసిన తర్వాత స్టెప్ బై స్టెప్ అనమాట కన్స్ట్రక్షన్ చూస్తారు. అల్టిమేట్లీ ఇలా స్టిచ్చింగ్ జరుగుతుంది, మధ్యలో గ్యాప్స్ ఉంటాయి, ఆ గ్యాప్స్ అన్ని కూడా స్టిచ్ చేయడం వల్ల మీకు కంప్లీట్ ఇది కాన్ఫోర్స్ లెవెల్, ఇది ప్లాట్ఫామ్ లెవెల్ అనమాట, ప్లాట్ఫామ్ లెవెల్ ఉంటుంది. దిస్ ఈస్ ఫార్ ద పెయిడ్ ఏరియా. పెయిడ్ ఏరియాకి ఎంటర్ అవుతారనమాట. పెయిడ్ ఏరియాకి ఎంటర్ అయిన తర్వాత మీరు నెక్స్ట్ స్టేజ్ కట్టడానికి పైన ప్లాట్ఫామ్ లెవెల్కి వస్తారనమాట. ప్లాట్ఫామ్ లెవెల్ ఓకే, యాజ్ ఐ మెన్షన్ 6 meters ప్లాట్ఫామ్ విల్ బి దేర్, 2 trains విల్ బి దేర్, ఈచ్ ట్రైన్ ఈస్ 3 meters ఓకే. ఇన్సైడ్ 2.9 meters ఉంటుంది, అవుటర్ టు అవుటర్ 3 meters ఉంటుంది అనమాట. 2 trains 6 meters, మధ్యలో ఒక 1.5 meters గ్యాప్ ఉంటుంది, రెండు వైపుల గ్యాప్ ఉంటుంది. తర్వాత ప్లాట్ఫామ్కి ఈ డిజైనింగ్ అనేది చాలా డిఫికల్ట్ డిజైన్ ఇది, ఎందుకంటే చిన్నపిల్లల కాలు కూడా ఓకే, చిన్నపిల్లల కాలు నార్మల్గా 4 inches మేము తీసుకుంటాం అనమాట. ఈవెన్ యూ చైల్డ్ షుడ్ నాట్ గెట్ ఇన్ టు ద గ్యాప్ అనమాట. అంటే ట్రైన్ వచ్చినప్పుడు ట్రైన్కి ప్లాట్ఫామ్కి మధ్యన గ్యాప్ 4 inches కంటే ఎక్కువ ఉండకూడదు, అది కూడా మేము డిజైన్ చేయడం జరిగింది. సో చిన్నపిల్లలు ఈవెన్ చైల్డ్స్ ఫుట్ షుడ్ నాట్ గెట్ ఇన్ టు ఇట్, యాక్చువల్లీ దట్స్ హౌ చర్య తీసుకోవడం జరుగుతుందనమాట. అందుకనే అబ్సల్యూట్లీ స్ట్రైట్ తీసుకోవాలి ప్లాట్ఫామ్, ఎక్కడైతే స్టేషన్ ఉందో స్టేషన్ వీ హ్యావ్ టు హ్యావ్ అన్ అబ్సల్యూట్లీ 135 meters ఆఫ్ అబ్సల్యూట్ స్ట్రైట్ అలైన్మెంట్ కావాలన్నమాట. అలా చేసుకుని డిజైన్ చేసి, సో దిస్ ఇస్ హౌ దిస్ యాక్టివిటీస్ గోయింగ్ ఆన్. దిస్ ఇస్ అ వెరీ డిఫికల్ట్ యాక్టివిటీ బికాస్ క్యాంటిలివర్ ఇంత పెద్ద స్ట్రక్చర్ని క్యాంటిలివర్లో చేయడం అంటే ఇట్స్ అన్ ఇంజనీరింగ్ ఛాలెంజ్. ఎల్ఎన్టీ ఫర్ ద ఫస్ట్ టైం హస్ డన్ ఇట్. నౌ విత్ దిస్ జైపూర్ ఇస్ ఆల్సో అడాప్టింగ్ ద సేమ్ మెథడ్ అండ్ ఢిల్లీ ఆల్సో ఇన్ ద నెక్స్ట్ ఫేజ్ దే వాంట్ టు గో ఫర్ దిస్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ వేర్ ఎవర్ ఎలివేటెడ్ స్ట్రక్చర్స్ ఆర్ దేర్. దేర్ గోయింగ్ టు బి బ్యూటిఫుల్ ఎందుకంటే మీకు ఓపెన్గా ఉంటాయి, ఏమి డిస్టర్బ్ కాదు. అది అక్కడ నుంచి దిస్ ఇస్ ద కాంక్రీట్ స్ట్రక్చర్, ఈ కాంక్రీట్ స్ట్రక్చర్ నుంచి దేర్ విల్ బి స్టీల్ ఎక్స్పోజర్ ఉంటుంది. ఆ స్టీల్ దాని నుంచి మీకు యూ హ్యావ్ ప్లాట్ఫామ్, యూ విల్ హ్యావ్ స్టెప్స్, స్టేర్ కేసెస్ ఉంటాయి, లిఫ్ట్స్ ఉంటాయి, ఎస్కలేటర్స్ ఉంటాయి. నార్మల్గా స్టెప్స్ అండ్ ఎస్కలేటర్స్ సైడ్ బై సైడ్ ఉంటాయి, లిఫ్ట్ సెపరేట్గా ఉంటాయి. సో దిస్ ఇస్ ద థింగ్. దిస్ డిపో ఈస్ బీయింగ్ బిల్ట్ ఓవర్ ల్యాండ్ ఆఫ్ అబౌట్ 100 acres ఓకే. ఇన్ దిస్ పర్టికులర్ స్ట్రక్చర్ దిస్ ఇస్ కాల్డ్ ద మెయిన్ వర్క్ షాప్. దిస్ మెయిన్ వర్క్ షాప్ ఎలోన్ ఈస్ స్ప్రెడ్ ఇట్ స్ప్రెడ్స్ ఓవర్ అబౌట్ 3.5 acres. We would like to avoid or minimize power consumption. This is how it's being designed. Biggest structures in the country, and I've seen different depots. When compared to other depots, L&T is spending huge amounts actually keeping a permanent nature of the building in mind. When compared to many other depots, this is coming up in a much better shape. And below this, if you see this, roughly about 10 kilometers of track length. In fact, when we came here, it was completely marshy land. Okay, we used to joke frequently, they were asking me, how can we build strength requirements that are required? Okay, I used to say that, you know, this is how actually you have to do it in the city. So roughly, we filled about 5 lakh cubic meters of earth, actually. See, Muram, we brought in 50,000 truckloads. 50,000 truckloads of Muram was brought here, and that's how this has come to this particular shape. Absolutely flat level, it's brought. Later, lot of canals were dug into this. These trenches were dug, and those trenches, you will see roughly about 35 kilometers of trenches are there. All sorts of cables are there, because these are completely CNC machines. These are computerized, numerically controlled machines, actually see, all these through the cables, etc. We will also show you what is called the OCC or Operation Control Center, that is the heart of the project. In fact, from the Operation Control Center, afterwards panels, etc. will come. Everything, entire route will be there, displayed there. All the trains are monitored from there. All the trains are controlled from the Operation Control Center. And this is the main place. This place is nighttime. See, from morning
11 morning, say about 4:30 or 5 will start the trains. From 4:30 or 5 onwards up to 11:30 trains will be run. Okay, then we have that period. After that, actually all the trains will be either stationed here or at Miapur, the other depot in 104 acres, we are developing 104 acres, that depot, another depot. These are the things. Different types of maintenance, some daily maintenance, you know, say cleanliness of the trains will be there. Afterwards, you know, say sometimes every 3 days maintenance requirements will be there, oil will be changed, etc. 1 day maintenance, 3 months maintenance, 6 months maintenance, annual maintenance, biannual maintenance, everything they'll check actually, see bogey frames, everything. And again, these are the trains actually which are being brought from Korea, as you know, Rotem, South Korea coaches, and so they are being brought. In fact, they are very sophisticated, they are practically maintenance free. Even with that, and say all these facilities will have to be there, because night time the maintenance will have to be, and this will be completely sanitized. About 3 kilometers of already a compound wall has been built. Okay, it will be completely sanitized. It will be under the control of police, most probably it will be the CRPF, so that no sabotage activity will be allowed. Once the train gets, then again the train will be checked, it's completely sanitized, then only it will be let on to the tracks actually, see. So people will have to ensure that this is an absolutely safe place. That's how you have 4 tracks this side, 4 tracks that side. There, you know, under frame, etc. Below the train, you can go inside, below the engine, etc. You can see what's happening. This side is for the maintenance. There will be turntables, about 7 turntables will be there. That it's a rotating thing. Train shape, and see whichever way, see whichever direction you want, you can convert into that particular thing. So this is how this is the, and it's, these are all unique structures being very well laid. ఈ కంప్యూటరైజ్డ్ కంట్రోల్ కోసం ఇవన్నీ కూడా డక్స్ కేబుల్స్ ఇవన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి కంప్లీట్ అనమాట, అంటే మీరు రూట్ సెట్ చేసుకోవటం కానీ ఏ ట్రైన్కి ఎంత టైం ఇవ్వాలి ఇవన్నీ అన్నీ అనమాట. అఫ్కోర్స్ ఇక్కడ ప్రిసిడెన్స్ ఏమంతా ఉండదు, ఎందుకంటే ఒకదాని తర్వాత ఒకటి ట్రైన్ వెళ్తూ ఉంటుంది. కంప్లీట్ కంట్రోల్ ఇక్కడ నుంచి జరుగుతుంది అనమాట. ఓకే, మీకు డ్రైవర్ చేసి ప్రాక్టికల్లీ డ్రైవర్లెస్ టెక్నాలజీ ఇది. ఓకే, డ్రైవర్ చేసేది ఏముండదు, డ్రైవర్ అంతా ఓన్లీ ఒక బటన్ ప్రెస్ చేయడం, బటన్ ప్రెస్ చేయడం డోర్స్ తెరుచుకోవడం, డోర్స్ క్లోజ్ అవడం అంతే చేస్తాం అనమాట. ట్రైన్స్ కంప్లీట్లీ కూడా ఇక్కడ నుంచి కంట్రోల్ చేస్తే ఇక్కడ నుంచి మూమెంట్ అన్ని కూడా ఎంత స్పీడ్ ఉండాలని చెప్పేసి మీకు మీకు మాక్ కోచ్ తీసుకొస్తాము. త్వరలోనే ఆగస్టులో మాక్ కోచ్ తీసుకొస్తాము. ఆ కంప్లీట్ కోచ్ లో మీకు అన్ని చూపిస్తాం అనమాట. ఏ విధంగా అన్ని డ్రైవర్ ప్యానల్ మీద కనిపిస్తాయో మీకు తెలుస్తుంది అనమాట. అది ఆటోమేటిక్ మీకు ఏ స్పీడ్ ఉండాలి నెక్స్ట్, అంటే ఇది ఏం చేసుకుంటుంది అంటే ట్రైన్ ఇట్ క్యాలిక్యులేట్స్ ఇట్ సెల్ఫ్ యాక్చువల్ తన ముందున్న ట్రైన్ నుంచి ఇది ఎంత డిస్టెన్స్ లో ఉండాలని చెప్పేసి దట్స్ హౌ యాక్చువల్లీ వి ఆర్ ఏబుల్ టు గెట్ మాక్సిమం. దట్ వాస్ ఐ మెన్షన్డ్ CBTC టెక్నాలజీ దట్ ఈస్ కమ్యూనికేషన్ బేస్డ్. ఎవ్రీ 90 సెకండ్స్ కావాలంటే మేము ట్రైన్ రన్ చేయడానికి ఉంటుంది. అవన్నీ కూడా ఇక్కడ ఓసీసీ నుంచి కంట్రోల్ చేస్తాం అన్నమాట. సో దిస్ ఇస్ ద హార్ట్ ఆఫ్ హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ యాక్చువల్లీ. ఇట్స్ కాల్డ్ ద ఓసీసీ ఆపరేషన్ కంట్రోల్ సెంటర్. ఓకే, ఇట్ విల్ బి ఎ బ్యూటిఫుల్ బిల్డింగ్. చూడండి దిస్ కైండ్ ఆఫ్ ఫినిష్ ఎట్సెట్రా. నౌ ఇట్సెల్ఫ్ ఇట్స్ సో బ్యూటిఫుల్. దిస్ ఇస్ ద స్టాండర్డ్ ఆఫ్ L&D.